నా వర్తమానం ఏంటంటే 7 సంఘాలు వచ్చేవారి నుంచి 7 సంఘాలు ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క సర్వీస్లో ఆ రెండో ఆరాధనలో నేను డీల్ చేస్తాను. అంటే దేవునికి 7 సంఘాల మీద నా కనుదృష్టి ఉంది అంటే కాదు, 7 సంఘాలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలని చూపిస్తున్నాయి, అన్ని సంఘాలని చూపిస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఫిగరేటివ్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉపమాన అలంకారాలు మనం చూస్తూ ఉంటాం ఇందులో. దేవుడు ఏం చెప్తున్నా సరే ఉపమానాలను ఉపయోగిస్తూ ఈ గ్రంథంలో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఆశ్చర్యపరిచే సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. 7 దీపస్తంభాల మధ్య, 7 దీపస్తంభాల మధ్య మనుషు కుమారుని పోలినటువంటి వ్యక్తి ఉన్నాడని మనం ఒక మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. అంటున్న దీపస్తంభములను ఆ దీపస్తంభం మధ్యన మనుషు కుమారుని పోలిన ఒకరిని చూచితిని ఆయన తన పాదాలను మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండేను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు అని ఏ విధంగా పోలినటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూస్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని చూస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ దేహాన్ని చూస్తున్నాడు. అక్కడ ప్రజ్ఞతో సమానం ఉండెను, ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహం ధోనేది వలె ఉండెను. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ 7 దీపస్తంభాల మధ్య ఉన్నటువంటి మనుష్య కుమారుని పోలినటువంటి ప్రభువుని చూస్తున్నాడు. ఆయన కంఠస్వరమట విస్తారమైనటువంటి జలరాశులు, ఒక ఒక వాటర్ ఫాల్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు అది ఎత్తు నుంచి కిందకు పడతా ఉన్నప్పుడు భయంకర శబ్దం వస్తుంది. ఆ ఓర్ని శబ్దం వస్తూ ఉన్నప్పుడు ఆ శబ్దంలా ఉంటుంది అక్కడ దేవుని స్వరం. ఆయన స్వరం అంత గొప్పది. లెట్ దేర్ బి లైట్ అని పిలిచాడు దేవుడు. వెలుగు కలుగునుగాక అన్నాడు. అంతే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒక్క మాట ద్వారా ప్రపంచంలో ఏర్పడినవి. ఆయన వాక్యము ద్వారా సర్వ ప్రపంచం నిర్మాణమైనవి హెబ్రూ రాసిన పత్రిక మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్ అంత శక్తివంతమైనది. ఆయన అంటాడు, ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిన హిమమంత దవళముగా ఉండెను. నిజంగా దేవుని యొక్క తల వెంట్రుకలు ఒక వృద్ధుడు ఏ విధంగా తలంతా కూడా నిరిసిపోయి ఉంటుందో ప్రభు యొక్క తల వెంట్రుకలు కూడా అలా హిమం వలె తెల్లగా ఉందట. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు చాలా గొప్పవాడు, ఆయన అనాదిగా ఉన్నటువంటి వాడు అనేటువంటి అంశాన్ని ఈ తెల్లటి వెంట్రుకలు చూపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. అగ్ని జ్వాలలు, మన కళ్ళల్లో అగ్ని జ్వాలలు ఉంటే ఎలా ఉంటుందండి? కొంతమంది కొంతమంది వ్యక్తులకి అగ్ని జ్వాలలు వేస్తూ ఉంటారు గ్రాఫిక్స్లో. వాస్తవానికి ఇక్కడే చదివి అనుకుంటాను నేను, యేసుక్రీస్తు ప్రభు కళ్ళు అగ్ని జ్వాల లాంటివి. ఆయన కళ్ళు చాలా ప్రశాంతమైనటువంటివి, ఆయన కళ్ళలో రౌద్రం ఉందనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇంకా చాలా విషయాలు ఆయన గురించినటువంటి ముఖ సౌందర్యం గురించినటువంటి వర్తమానాలు మనం విన్నాం ప్రకటనలో ఈ యొక్క అధ్యాయంలో.